తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక ఫోకస్ చేస్తోంది. ఈ నెల 3వ వారంలో అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైంది. అన్ని అనుకున్నట్లు కుదిరితే 17న జరిగే సోనియా సభలోనే తొలి జాబితా ప్రకటించవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ లో చేరికలు ఆ రోజే ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు కీలక నేతలు ఆ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. తుక్కుగూడలో నిర్వహించే సభలో మైనంపల్లి హనుమంతరావు హస్తం తీర్థం పుచ్చుకోవచ్చని తెలుస్తోంది. అలాగే ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న మైనంపల్లి ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆ పార్టీ శ్రేణులతోనూ టచ్ లో లేరు. ఇదే సమయంలో ఆయనతో కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లింది. కొంతకాలంగా చర్చలు జరుగుతుండగా చివరికి హస్తం వైపు అడుగులు వేసేందుకు మైనంపల్లి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. తన కుమారుడికి మెదక్ నుంచి బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లి తిరుగుబాటు చేశారు. అలాగే హరీష్ రావు పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో మైనంపల్లిపై బీఆర్ఎస్ వేటు వేస్తుందనే ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే ఇటీవల మైనంపల్లితో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ తో చర్చించిన తర్వాత మైనంపల్లి చేరిక ఖరారైనట్లుగా సమాచారం. ఇక మైనంపల్లికి కాంగ్రెస్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అదే జరిగితే కొడుకు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేయించేందుకు మైనంపల్లికి మార్గం సుగమమైనట్లే. మైనంపల్లి హనుమంతరావు ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలిసింది. మల్కాజ్గిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుక్కి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతోనే మైనంపల్లి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు తన కొడుకును సైతం నిలబెట్టాలని మైనంపల్లి గత కొంతకాలం నుంచి రంగం సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్ లో కుమారుడు రోహిత్ తో పలు సేవా కార్యక్రమాలు చేయిస్తూ నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ కేసీఆర్ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి మాత్రమే టికెట్ కేటాయించి మెదక్ టికెట్ ని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్కే ఇచ్చారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న మైనంపల్లి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి టికెట్ తనకు ఇచ్చిన తర్వాత కూడా తన కొడుకు కోసమే మైనంపల్లి మొండిపట్టు పట్టారు. ఇక హరీష్ పై వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సైతం మైనంపల్లి వ్యవహారంపై స్పందించారు. దీంతో బీఆర్ఎస్ లో తండ్రి కొడుకులకు టికెట్లు వచ్చే అవకాశం లేదని భావించి హస్తం గూటికి చేరబోతున్నారు. కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కొడుకు రోహిత్ పోటీ చేసేలా డీల్ మాట్లాడుకున్నారు. అయితే కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ తీర్మానించింది. ఇప్పుడు మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇస్తారా, ఇచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ పడి గెలుస్తారా అన్నది మరో ప్రశ్న. మెదక్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ కి హరీష్ మద్దతు ఉంది. ఆమె గెలుపు కోసం హరీష్ శ్రమించే ఛాన్స్ ఉంది. పైగా తనపై విమర్శలు చేసిన మైనంపల్లి కొడుకును ఓడించడానికి ఏమైనా చేయొచ్చు. మరి హరీష్ ని దాటి రోహిత్ ని గెలిపించుకోవడం మైనంపల్లికి సవాల్ అని చెప్పొచ్చు. అలాగే మల్కాజ్గిరిలో కేసీఆర్ వ్యూహాలను తట్టుకుని గెలవగలడా అనేది కీలకమే. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.